ప్రభుత్వ పథకాలు ఏమైనా ఉంటున్నాయా సార్? ప్రభుత్వ పథకాలు అంటే మన డబ్బులు మనకే ఇస్తున్నాడు కాబట్టి అందరికి అందే ఉంటాయి పథకాలు. మీకు అందే లేదా? మాకేం పథకాలు అందట్లేదు. ఏం సార్? ఇప్పుడు ఉన్న రేషన్ కార్డులే చాలా వరకు డిలేట్ చేస్తాడు. ఇంకా పథకాలు ఏమి ఇస్తారండి జనాలకి? ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా ఇప్పటికొచ్చి చెత్త పన్నుకి చెత్తకి పన్ను వేసిన రోజులు ఎవడైనా ఉన్నాయండి? ఈరోజు విజయనగరం జిల్లాలో ఒకరికి చెత్త పన్ను కట్టలేదని చెప్పాడు, ఇంటి ముందు చెత్త వేశాడు. మరి ఇలాంటి చెత్త ప్రభుత్వాలకి ఏం తెలుస్తుంది? ప్రజల సొమ్ముతో జలసాలు చేసే ప్రభుత్వాలు ఈరోజు ఎక్కువైపోయి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా దుస్థితిలో ఉంది. పేదవాడికి తిండి దొరకడానికి కూడా చాలా ఆలోచిస్తున్నారు. ఈరోజు నిత్యావసర ధరలు అయితేనేమి, పెట్రోల్ ధరలు అయితేనేమి, ట్రాన్స్పోర్ట్ కానీ, బిల్డర్స్ కానీ, ఇప్పుడు బిల్డర్స్ హైవే మీద ప్రతి బిల్డర్కి కూడా ట్యాక్స్ పడుతుంది. ఈ డబ్బు అంతా తీసుకొని మద్యం మీద ఎంత డబ్బు తీసుకుంటున్నారో జనాలకు తెలుస్తుంది. అమ్మఒడి అంటూ చెప్పి నాన్న దగ్గర మందు నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. ఇలాంటి పథకాలు మరి జనాలు ఏం అనుభవిస్తారు? ఇప్పటికీ కూడా చాలా వరకు మనకి ఫెన్షన్ రూపంలో చాలా డబ్బు వచ్చేది. ఆ ఫెన్షన్ రూపంలో ఉన్న డబ్బు కూడా తీసేయడం ప్రభుత్వాలు, మరి ఎంతవరకు అనేది ప్రభుత్వం ఆలోచించవలసిందిగా ఉంది. పిఎఫ్ ఫెన్షన్స్ సార్? పిఎఫ్ ఫెన్షన్లు కాదు, వృద్ధురాలు ఫెన్షను, వితంతు ఫెన్షన్లు అనేవి మనకి ఫస్ట్ నుంచి ఉన్నాయి. ఈ ఫెన్షన్ని మరి ఏ విధంగా మరి మా తరలిస్తున్నారో, ఈ ప్రభుత్వ కార్యకర్తలు ఎవరైతే తన సొంత పార్టీ కార్యకర్తలు ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ తాలూకోలకి మాత్రమే ఫెన్షన్లు పథకాలన్నీ అందేటట్టు చూస్తున్నారు. ఈ వాలంటీర్లు కూడా ఆ విధంగానే ఫాలో అవుతున్నారు. కానీ ప్రజలకు ఏది అవసరం ఉంది, నిత్యావసరంగా వాళ్ళకి ఏంటి బాధపడుతున్నారు, వాలంటీర్ ప్రతి ఇంటికి వచ్చి చెక్ చేసి ఇది వీళ్ళు నిజంగా అర్హులా కాదా అనే విధంగా వాలంటీర్ వ్యవస్థ కూడా చూడట్లేదు. ప్రలోభాలకు బాగా లొంగిపోయారు చాలా వరకు. ఈ ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోకపోతే నెక్స్ట్ ప్రజలే వాళ్ళకి సరైన బుద్ధి చెప్తారనేది నేను ఆలోచిస్తున్నాను.